మరో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ మియాపూర్లో మైనర్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. టీఏ సంజయ నగర్ కు చెందిన ఐశ్వర్య ఈ నెల 8వ తారీఖున అదృశ్యమైన తుకగూడలో నిన్న శవమై తేలింది. అయితే మహేశ్వరం సమీపంలో కుళ్లిపోయి ఉన్న మృతదేహాన్ని చూడటంతో అటు స్థానికులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి ఐశ్వర్యగా తేల్చారు. ఇంటర్ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా ఉంటున్న ఐశ్వర్యకు ఉప్పుగూడకు చెందిన చింటూతో ఇన్ ప్రోగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. 20 రోజుల క్రితం ఐశ్వర్య చింటూతోనే ఉంటానంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అయితే ఐశ్వర్యను వదిలించుకోవాలని చింటూ అనుమానం రాకుండా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ కూడా మీర్పేట్కు మకాం మార్చేశారు. ఈ సమయంలోనే బాలిక ఇన్స్టాగ్రామ్ లో మరొకరితో మాట్లాడుతుందని అనుమానించి ఈ నెల 8వ తారీఖున గొడవ పడి తలను గోడకు కొట్టి చంపేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. అనంతరం సాకేత్తో కలిసి ద్విచక్ర వాహనంపై శ్రీశైలం జాతీయ రహదారి తుక్కుగూడ సమీపంలో మృతదేహాన్ని పడివేసి వెళ్లిపోయారని తెలిపారు. హైదరాబాద్ మియాపూర్ లో మైనర్ బాలిక దారుణ హత్య కేసును పోలీసులు అయితే ఛేదించారు. ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత చెప్పండి, ఇందులో అసలు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పేరెంట్స్ అంటే ఏమంటున్నారు? ఇంకా అబ్బాయిని అరెస్ట్ చేశారా? అప్డేట్స్ ఏంటి? మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు గురైనటువంటి మైనర్ బాలిక కేసులో అటు పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసుని విచారిస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఉన్నారు. తన అమ్మగారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి అమ్మ, అసలు చివరికి ఎప్పుడు మాట్లాడారు? ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు చెప్పింది ఫ్రెండ్స్ వాళ్ళు ఇంట్లో ఉంటానని చెప్పింది. పిల్లకి తెలియదేమీ, ఆ పిల్ల మైనర్ ఉంది, చిన్న కొద్ది పంపేయాలి ఇంటికని పంపించు కదా. ఆ పిల్ల కూడా తీయాలమ్మా, నా బిడ్డ చాలా ధైర్య వాళ్ళు, అది ఆత్మహత్య చేసుకోదు. తమ్ముడు వద్దే మరి అక్క పెళ్లి దగ్గర చేస్తా, మమ్మీ నేను ఉన్నా ధైర్యం నాకు చెప్పేవాళ్ళు, పిల్ల అవి చేసుకోదమ్మా. ఎవరైతే పాపం తీసుకెళ్లారో విఘ్నేష్, తనకు పరిచయం? నాకు పరిచయం లేదమ్మా, నేను ఎప్పుడు చూడలేదమ్మా వానికి. నేను ఇది దివాన్ని తీసుకుపోయాడు, దివానికి ఏమేమి చేసాడు కథలు నాకు తెలియదు. నేను పండుకొని పోయేవాళ్ళు, విఘ్నేష్ తో పాటు మరొక అబ్బాయి అమ్మాయి కూడా ఉన్నట్టున్నారు. అమ్మాయి అన్న పిలుస్తుండే, వన్ పేరు సాక్షి అని చెప్పింది, భార్య పేరు కళ్యాణి అక్క అని చెప్పింది. సాక్షికి అన్న అన్న అని అంటుండే, నేను ఉన్నా కదా ఎప్పుడు రోజు అంటే అప్పుడు రోజు ఉండొచ్చు. ఐశ్వర్ ఒకసారి చెప్పింది నాకు, ఎప్పుడు కొట్లాడలేదు చూస్తున్నాం కదా. ఆ పాప ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటటువంటి టైంలో అటు చింటూ తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళిన తర్వాత పాప చివరిగా 8వ తారీఖు మాట్లాడింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడము, అదేవిధంగా చింటూ ఇక మీ పాప ఇక్కడ లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పడంతో వీళ్ళకి అనుమానం రావడం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. తదనంతరం పోలీసులు ఎంక్వైరీ చేయగా పాపని అత్యంత కిరాతకంగా ముగ్గురు కలిసి బయట చంపేసి పడేశారు అన్న అనుమానంతోనే పోలీసులు వాళ్ళ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకి సంబంధించి విచారణ కూడా ముమ్మరం చేశారు. థ్యాంక్ యూ సుజాత.